ఉన్నా. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీ టైటిల్ అండ్ థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, సో హౌ టు మేక్ థంబ్నైల్ అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లోనా. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క మీరు థంబ్నైల్స్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి కొత్త యూట్యూబర్స్ అడుగుతున్నారనమాట. కొంతమందికి కొంచెం డౌట్గా ఉంది. సో అందుకోసం నాకేమనిపించిందంటే, నేను థంబ్నైల్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకున్నాను, ఎలా చేస్తున్నాను అని చెప్పేసి చిన్న వీడియో అనేది మీతో షేర్ చేయడం వల్ల మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అనేది నేను స్టార్ట్ చేశానన్నమాట. సో నేను థంబ్నైల్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, ఆల్మోస్ట్ మీరు నా వీడియోస్ చూసారు కదా, నా వీడియోస్ మీద థంబ్నైల్స్ అనేది నేను ఎలా క్రియేట్ చేసుకుంటున్నాను, సో అలా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానన్నమాట. లేట్ చేయకండి, వీడియో స్టార్ట్ చేసేస్తాను, వీడియో చూసేయండి. దానికన్నా ముందు నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేశారంటే గంట సింబల్ వస్తుంది, అది క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో లేట్ చేయకండి, వీడియో స్టార్ట్ చేస్తాను. వీడియో అయితే చూడండి, నేను ఒక స్క్రీన్ రికార్డ్ అనేది చేసి పెట్టానన్నమాట, నేను థంబ్నైల్ ఎలా ప్రిపేర్ చేస్తాను స్టెప్ బై స్టెప్ అనమాట. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆ వీడియో చూడండి. అండ్ ఇక్కడ ఫస్ట్ నేను యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. పిక్స్ ఆర్ట్ యాప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి యాప్ అంతా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయ్యేటప్పుడు మనం కిందన ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. సో ప్లస్ బటన్ క్లిక్ చేయగానే మనకి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. పైన ఆల్ ఫొటోస్ కనిపించేది కదా, అది క్లిక్ చేస్తే మనకి గ్యాలరీలో ఏ ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ యూట్యూబ్ కోసం థంబ్నైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను కనుక ఇక్కడ నేను ఒక పిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, చూసారు కదా. సో నాకు ఈ పిక్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ చేంజ్ చేయాలి. కింద చాలా ఆప్షన్ ఉన్నాయండి, పిక్స్ అనేవి మనం బ్లాక్గా ఉంటాయి, వైట్గా తెప్పించుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చదువుకుంటే కిందన సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను పిక్ అనేది ఎడిట్ చేయడానికి కనుక ఇక్కడ కట్అవుట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనిషి సింబల్ ఉంది కదండి, అక్కడ నేను క్లిక్ చేస్తే ఓన్లీ నా ఫోటో ఒక్కటే కట్ చేస్తుంది అన్నమాట, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎరేజ్ చేస్తుంది. సో చూసారు కదా, ఈ రెడ్ కలర్ అయితే ఏదొచ్చిందో అది మనకి కట్ అయినట్టుగా. సో మనకి ఇక్కడ కనుబొమ్మ కడ క్లిక్ చేసాం అనుకోండి, మొత్తం మనకి ఏదైతే కట్ అయిందో అది కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ పిక్ అనేది నేను పైన సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ సేవ్ చేసుకుంటాను. సేవ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది అరేజ్ అయ్యి ఈ ఫోటో ఒకటే మనకి కనిపిస్తుంది అన్నమాట. సో చూసారు కదా, ఇది నా ఫస్ట్ పిక్ అనేది ఎడిట్ చేసే. ఇలాగ మీకు ఏ పిక్ కావాలంటే ఆ పిక్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మీరు థంబ్నైల్కి ఏ ఫోటో అయితే కావాలనుకుంటున్నారో అది ఎడిట్ చేసుకోవచ్చు. సో పైన నేను సేవ్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు కూడా ఇంకా వేరే ఆప్షన్స్ చూసుకోవచ్చు, అంటే ఎడిటింగ్ ఆప్షన్ అది లేదు అనుకుంటే మీరు సేవ్ క్లిక్ చేసి సేవ్ చేసుకుంటే ఈ పిక్ అనేది మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో పైన డన్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసాము అనుకోండి మనకి బ్యాక్ మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ యాప్ అయితే ఎలా ఓపెన్ చేసామో ఆ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ నేను ప్లస్ బటన్ అనేది క్లిక్ చేశానండి, ఈ విధంగా మళ్ళీ మనకి ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ నేను యూట్యూబ్ కోసం థంబ్నైల్ కనుక ఇక్కడ నేను ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది చూసుకుంటున్నాను, చూసారు కదా ఇక్కడ కలర్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో అది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి, ఇక్కడ చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ థంబ్నైల్ అయితే కావాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ అది మీ ఇష్టం బట్టి మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డార్క్ కలర్ చూస్ చేశాను, నాకైతే చాలా భయంకరంగా అనిపించి మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను అనమాట. ఇక్కడ వేరే కలర్స్ అనేవి చూసుకుంటున్నాను. ఇక్కడ నాకు లైట్ బ్లూ కలర్ అనేది కొంచెం నచ్చింది అండ్ అది నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ నాకు ఏంటంటే యూట్యూబ్ కోసం కనుక నేను దీన్ని క్రాప్ చేస్తున్నాను. యూట్యూబ్ కోసం థంబ్నైల్ సైజ్ చూసుకొని మనం క్రాప్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ సైజ్ అయితే నాకు సరిపోతుంది. పైన రైట్ బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసాం అనుకోండి మనకి ఈ పార్ట్ అనేది కట్ అవుతుంది. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఎడిట్ చేసుకున్న ఫోటో కోసం, యాడ్ ఫొటోస్ కోసం మనం అక్కడికి వెళ్ళి, సో ఇక్కడ మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కనిపిస్తుంది. ఇక్కడ నేను ముందుగుంటా ఎడిట్ చేసి పెట్టుకున్న రెండు ఫొటోస్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ రెండు ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాక పైన యాడ్ అని కనిపిస్తుంది కదా, సో ఆ యాడ్ కాడ మనం క్లిక్ చేసామంటే మనకి స్క్రీన్ పైన సో మనం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇక్కడ మన ఫోటోని అనేది మనం జూమ్ చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, ఏ హ్యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు. సో ఫుల్గా చాయిస్ అయితే మనం మన ఫొటోస్ని మనం ఏ విధంగా అయినా కానీ అక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెట్ చేసుకున్నాక కిందని మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూసారా, స్టిక్కర్స్ అనేది, యాడ్ ఫోటో అనేది, కాల్అవుట్ అనేది. సో చాలా ఆప్షన్స్ అనేవి మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఏంటంటే, ఇప్పుడు నేను ఏంటంటే యూట్యూబ్ థంబ్నైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను గనక, సో నాకేంటంటే టైటిల్ అనేది నేను రాయాలి కనుక అక్కడ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది కదా, అక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, అక్కడ నాకు కీబోర్డ్ అనేది కనిపిస్తుంది అన్నమాట.
సో చూసారు కదా ఈ బోర్డులా వచ్చింది. ఇక్కడ నాకు టైటిల్ నేనైతే ఏం రాయాలనుకుంటున్నాను, దేనికోసం అయితే రాయాలనుకుంటున్నామో అది అనేది మనం రాసుకోవచ్చు. ఇక్కడ తెలుగు లెటర్స్ కనిపిస్తుంది మనకి, సో మన కీబోర్డ్ బట్టి మన కీబోర్డ్లో ఉన్న తెలుగు లెటర్స్ ఇంగ్లీష్ లెటర్ రెండు కనిపిస్తుంది. ఇక్కడ నేను వీడియో ఏంటంటే మై వింటర్ హెయిర్ కేర్ రొటీన్ అనేది ఇక్కడ దానికోసం నేను ఇక్కడ థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను టైటిల్ కూడా నేను అదే రాసుకున్నాను, ఇక్కడ ఇంగ్లీష్లో రాసుకున్నాను, కావాలంటే మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం టైటిల్ అనేది రాయడం అయిపోయాక పైన టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఆ టిక్ మార్క్ అనేది మనం క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో చూసారు కదా ఇక్కడ మనం రాసుకున్న టైటిల్ అనేది మనం సైజ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫొటోస్ కానీ ఏది కానీ మన ఇష్టమండి. సో దాన్ని చిన్నగా పెట్టుకోవాలంటే చిన్నగా, ఏదైనా కానీ మనం ఫింగర్స్ తోటి స్క్రీన్ మీద టచ్ చేస్తూ ఉంటే మనకు అవుతుంది. ఇక్కడ మనం రాసుకున్న లెటర్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనకి ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లోనే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ అనేది మనకి చాలా ఎక్కువ ఆప్షన్స్ అనేవి చూపిస్తారు. సో నాకు ఈ లెటర్స్ అనేవి కొంచెం నచ్చాయి కనుక నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. మళ్ళీ మనం ఆ లెటర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కలర్స్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం లెటర్స్కి ఏ కలర్ అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ కలర్స్. చాలామంది బ్రైట్ పెట్టుకుంటారు, లైట్ పెట్టుకుంటారు, మీ చాయిస్ అండి మొత్తంగా. సో ఇక్కడ నేను ఏంటంటే మీకు ఆల్ కలర్స్ అనేవి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ కలర్కి కూడా మనం ఈ లెటర్స్ కూడా మనం బార్డర్గా కూడా వేరే కలర్ అనేది పెట్టుకోవచ్చు, కలర్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. చూసారు కదా పక్కన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, బ్లూ ఉంది, రెడ్ ఉంది, మన ఇష్టం ఇక్కడ. సో దాన్ని డార్క్ అండ్ లైట్ చేయొచ్చు, అది కూడాను మనం ఎంత పెట్టుకుంటే దాన్ని బట్టి ఎంత డార్క్ ఎంత లైట్ అనేది కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను చూసారా 61% పెట్టుకుంటే నాకు ఈ కలర్లో కనిపించింది. అండ్ ఇంకా ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, వేరే ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా కానీ మీ ఇష్టమండి. సో సింపుల్గా థంబ్నెయిల్ అంటే ఇక్కడతో మీరు ఆపేసుకోవచ్చు, పైన టిక్ బటన్ కొట్టేసి మీరు సేవ్ చేసుకుని అదే పిక్ని తీసుకెళ్ళి థంబ్నెయిల్ పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను వీడియో కోసం మీకు చూపిస్తున్నాను కనుక ఇంకా కొంచెం నేను బ్యాక్కి వెళ్ళి కింద ఆప్షన్స్ కూడా మీకు అన్నీ చూపిస్తున్నాను చూడండి. సో మనకి పిక్ ఎడిట్ చేసుకునేటప్పుడు కూడా స్టార్టింగ్లోనా పిక్కి బార్డర్ అనేది పెట్టుకోవచ్చు, అండ్ మన థంబ్నెయిల్కి కూడా మనం బార్డర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి టైటిల్ పెట్టుకునేది ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది నా సింపుల్ థంబ్నెయిల్ అయితే నేను ఇలా ఈ విధంగా క్రియేట్ చేస్తాను. చూసారా కిందకి వేరే ఆప్షన్స్ మీకు చూపిస్తున్నాను జస్ట్ నార్మల్గా. సో ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు, బ్యూటీ, తర్వాత మనం ఏమైనా రాయొచ్చు, ఇంకా థంబ్నెయిల్స్ పెట్టవచ్చు, బార్డర్ పెట్టవచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయండి. అది మీ ఇష్టం. మీకు సింపుల్గా థంబ్నెయిల్ కావాలంటే ఇక్కడతో ఆపేసుకోవచ్చు, ఇంకా మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే చాయిస్ ఈజ్ మీది అన్నమాట. సో ఈ పిక్సార్ట్లో థంబ్నెయిల్స్ అనేవి చాలా బాగుంటున్నాయి యూట్యూబ్ కోసం. సో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకున్నా కానీ ఇలా ఈ విధంగా సింపుల్గా చేయండి. సో ఇక్కడ నా థంబ్నెయిల్ అయితే అయిపోయింది కదా, పైన నాకు అక్కడ వైట్ది ఎరో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ నేను క్లిక్ చేశానంటే ఇలాగ సేవ్ కనిపిస్తుంది. ఇక్కడ కింద సేవ్ అని చెప్పి రాసింది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ అయినట్టు కనిపిస్తుంది. పైన డన్ బటన్ ఉంది కదా, అక్కడ మనం క్లిక్ చేసామనుకోండి యాజ్ ఇట్ ఈజ్గా మన స్టార్టింగ్ ఎలా వస్తుందో ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ మీరు వేరే థంబ్నెయిల్ ఎడిట్ చేసుకుంటే మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా స్టార్టింగ్ ప్రాసెస్ చెప్పాను కదా. అండ్ ఇక్కడ మనకి బొమ్మలు, ఫ్లవర్స్, చాలా యాప్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, బార్డర్స్ అనేవి కనిపిస్తుంది కదా, అవన్నీ కూడా మీకు నెట్ ఆన్లో ఉంటే ఇవన్నీ చాలా ఎక్కువ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. నెట్ ఆఫ్లో ఉంటే మాత్రం నార్మల్గా ప్లెయిన్ ఫ్రీ అయితే మనకి ఏమున్నాయి, ఫ్రీ బార్డర్స్ అయితే ఏమున్నాయో అవే కనిపిస్తాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్స్ అనేది. సో ఇది పిక్స్ ఆర్ట్లో చాలా సింపుల్ థంబ్నెయిల్ యూట్యూబ్స్ కోసం నేను క్రియేట్ చేస్తున్న థంబ్నెయిల్స్. సో చూసారు కదండి వీడియో మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఎంత సింపుల్గా నేను థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేశానో. సో నేనైతే థంబ్నెయిల్ అనేది పిక్స్ ఆర్ట్ యాప్లో అనేది చేస్తానండి, దాని లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.